అనంతసాగరం వైద్యశాలలో సూపర్వైజర్ గా పని చేస్తున్న సిహెచ్ శేషరత్నం 2019 లో హాస్పిటల్ లో ఉన్న చెట్టును కొట్టి సూపర్వైజర్ బాలకొండయ్య అటెండర్ జయకృష్ణ ముకుంటున్నారని కంప్లైంట్ ఇచ్చిన తరుణంలో ఈ రోజు డాక్టర్ పిఎల్ దయాకర్ ఎంక్వైరీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన స్టాఫ్ తో పాటు గ్రామస్తుల స్టేట్మెంట్ ను లిఖితపూర్వకంగా స్వీకరించారు. ఉద్దేశపూర్వకంగా కావాలని ఎదుటివారు నిరికించారని నెపంతో ఆమె కంప్లైంట్ ఇచ్చినట్టుగా గ్రామస్తులు ఎంక్వైరీ ఆఫీసర్ కు తెలియజేశారు. చెట్టుకు సంబంధించిన కొయ్యముకల హాస్పిటల్లోనే ఉన్నప్పుడు కంప్లైంట్ ఎలా ఇస్తారు అని గ్రామస్తులు అడిగారు. తదుపరి డాక్టర్ పిఎల్ దయాకర్ మాట్లాడుతూ ఎప్పుడో 2019 లో జరిగితే 2020లో కంప్లైంట్ ఇవ్వడం అహాస్యాస్పదంగా ఉందని మెడికల్ ఆఫీసర్ కు తెలియకుండా ఎలా జరిగిందో నివేదిక ఇవ్వాలని కోరారు. ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేసి అధికారుల విలువైన సమయాన్ని మరియు ప్రజాధనాన్ని అపహాస్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పంతొమ్మిదిలో డిసెంబరు నెల 19వ తేదీన ఈడ చెట్టు నరికి అమ్మినట్టు అభియోగం వచ్చినది. అది త్రూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి కలెక్టర్ ద్వారా కలెక్టర్ నుంచి డిఎంహెచ్ఓకి వచ్చింది. డిఎంహెచ్ఓ ఆదేశాల ప్రకారం ఈరోజు నేను ఎంక్వైరీ ఆఫీసర్గా పిహెచ్సి అనంతసాగరానికి వచ్చినాను. నేను డాక్టర్ పిఎల్ దయాకర్, డిసిఎస్ పిహెచ్సి విడలూరు నెల్లూరు జిల్లా అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నెల్లూరు డివిజన్. ఈ ఎంక్వైరీలో ఏంటంటే సిఎస్ రత్నం అనేవారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి డైరెక్టర్కి ఇట్లా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసంగా కొండయ్య అనే అతను అటెండరు వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఏ విధ ఎట్లంటే అట్లా చేస్తున్నారు. మమ్మల్ని ఎవరిని లెక్క చేయటం లేదు, మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇట్లా చెట్లు, వేప చెట్లు, తాటి చెట్టు, టేపు చెట్టు కొట్టినారి కొట్టి 2 నుంచి 3 లక్షలకు అమ్మినట్లు ఆమె అభియోగం చేసినారు. కానీ ఇక్కడ ప్రతి వాళ్ళని, అర్జీదారులని, స్టాఫ్ని, విలేజర్స్ని వాళ్ళ వాళ్ళ ఓన్ స్టేట్మెంటు తీసుకొని ఈ ఎంక్వైరీ రిపోర్టు 1 వీక్ లోపల డిఎంహెచ్ఓకి నేను సబ్మిట్ చేస్తాను.